హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈ సంక్రాంతి నోములు వచ్చేసి నంగునూరింటి వారి అమ్మాయి, చిద్రవారింటి కోడలైన నిఖితా గుప్తావి. వీళ్ళు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు కలిసి మొత్తం 50 రకాల నోములు నోమించారు. చాలా బాగున్నాయి. మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్ని రకాల నోముల గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇంట్లో నోముకున్నారు, ఇలా జామ పండ్లు, చక్కినాలు, ఇంకా చాలా రకాలు పెట్టుకున్నారు. పెళ్లి నోము అంటేనే ముఖ్యంగా ఇలా మంచం వేసి దానిపైన క్లాత్ పరిచి బియ్యం పోసి 13 చెంబులు పెట్టి నోమిస్తారు. ఇంకా శివాలయంలో నంది బుక్క నోము కూడా చేసుకున్నారు. నందిమూర్తికి శనగలు కట్టి నోముకుంటారు. పెళ్లి నోములో భాగంగానే ఇలా జ్యోతులను కూడా నోమిస్తారు. నువ్వుల జ్యోతి ఒకటి, పిండి జ్యోతి ఒకటి, రెండు చేసి నువ్వుల జ్యోతి వెలిగించుకుంటారు. పిండి జ్యోతులనేమో ఇలా చెరుకు గడలతో ఆడవాళ్ళందరూ కలిసి సుంకిస్తూ నోముకుంటారు. వీళ్ళు ఇంకా అందరూ కలిసి సామూహికంగా లాలిగోరమ్మ నోము కూడా చేసుకున్నారు. మిగతా నోముల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ పెట్టాను, ఇక ముందు కూడా పెడుతుంటాను. చాలా రకాల సంక్రాంతి నోములు, నోముకున్న వారివి, నోముకునేటివి చాలా వీడియోస్ పెట్టాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నోముకున్న నోములన్నీ ఒక్కసారి చూసేద్దాం, ఆ తర్వాత అన్నింటి గురించి డీటెయిల్గా వివరిస్తాను. ఇన్ని రకాల నోములు అందంగా అలంకరించుకోవడానికి, సర్దుకోవడానికి వీళ్ళకి ఎంత సమయం పట్టిందో కదా.
ఇది రాగి చెంబుల నోము. రాగి చెంబులు తీసుకొని దానిపైన రాగి ఆకులు పెట్టి వత్తులు వేసుకొని జ్యోతులు వెలిగించుకొని నోముకున్నారు. ఇది గంగాదీపం నోము. ఇత్తడి గంగాలాలు తీసుకొని అందులో ఇత్తడి దీపాంతలు పెట్టుకొని వెలిగించుకొని నోముకున్నారు. ఇది వచ్చేసి నందదీపం నోము. స్టీల్ గ్లాసులు తీసుకొని దాని నిండా బియ్యం పోసి దీపాంతలు పెట్టుకొని జ్యోతులు వెలిగించుకొని నోముకున్నారు. ఇది పెళ్లి నోము. ఇసురవుతూ కల్వము, సానపీట, బొమ్మ, పసుపు కుంకుమ డబ్బాలు అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని నోముకున్నారు. ఇవి పూల బుట్టలు, పండ్ల బుట్టలు, ఇంకా పంచామృతాలు, రాఖీ ప్లేట్ల నోము, వంటరుక్కొత్తం నోము, మంగళహారతి ప్లేట్ల నోము, మూకుట్లో ముద్ద పసుపు, పందిట్లో పచ్చిపసుపు, ఇంకా ముంగిట్లో ముత్యాలు, పందిట్లో పగడాలు కూడా పెట్టుకున్నారు. గట్టి పసుపు నూనె చెంబులు, స్వీట్లు, హాట్లు ప్లేట్ల నోము, పులగం గిన్నెల నోము, పతంగుల నోము, జల్లెండ్ల నోము, మొంటెల వాయనం నోము, కషీర్ల కనుముల నోము, పీట మీద పిల్లెండ్లు, అరుగు మీద అద్దాల నోము, పండు ముత్తైదువ, కన్నె ముత్తైదువ నోము, చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతి నోము, పెద్దమ్మకు పేనీలు, చిన్నమ్మకు చితిమీలు, వడియాల డబ్బాల నోము, మూసిన పద్మాల నోము, కుంకుమ పెట్టెల నోము, సారెగుల్లల నోము, మల్లె కొమ్మ, తులసి కొమ్మ నోము, ఓడిబియ్యం నోము, అంగురోలెల నోము, బతుకమ్మల నోము, దేవుళ్ళ నోములు, హోలీ బకెట్ల నోము, అమ్మవారి ముఖాలు, కలశం చెంబులు, కొబ్బరికాయల నోము, గౌరమ్మ పెట్టెల నోము, రాగి చెంబులు, కుంకుమ డబ్బాల నోము, బృందావనం నోము, చిన్ని కృష్ణుడు, వెన్న ముద్దల నోము, వెండి గిన్నెల నోము, పాయసం గిన్నెల నోము, వినాయకుల నోము, గాజుల నోము, సూర్యచంద్రుల నోము, ముగ్గు డబ్బాల నోము, మైదాకు గిన్నెల నోము, అరిసెల నోము. నిఖిత గారు, మీ సంక్రాంతి నోములు చాలా బాగున్నాయి. మీ అమ్మ వాళ్ళు, మీ అత్తమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి ఇన్ని నోములు నోమించారు. నిజంగా చాలా గ్రేట్ అండి. పండగ ముందు అన్నీ సర్దాలి, పండగ అయిపోయిన తర్వాత అన్నీ సర్దాలి. ఇంత చెయ్యాలంటే ఎంతో ఓపిక కావాలి. నిఖిత గారు, మీ అమ్మ వాళ్ళకి, మీ అత్తమ్మ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములండి. మీ సంక్రాంతి నోముల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి. ఇన్ని నోములు మాకు చూయించారు. ఓకే ఫ్రెండ్స్, నిఖిత గారి సంక్రాంతి నోములు చూసాం కదా. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చింతల అనురాధ.